యువర్ ఫేవరెట్ షో బంగారు మహాలక్ష్మి. ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు లేడీస్ కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, కడా బ్యాంగిల్స్ ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మరి ఈ అన్ని బ్యాంగిల్స్ గురించి మనకి చెప్పడానికి చలపతి గారు ఉన్నారు. లెట్స్ వెల్కమ్. హలో అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. అండ్ ఈ రోజు లేడీస్ కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కదా. సో యాక్చువల్గా ఇక్కడైతే ఎంతో కండ్లు జిగేల్ జిగేల్ అంటున్న బ్యాంగిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. యాక్చువల్గా బ్యాంగిల్స్ అంటేనే అందరికి చాలా ఫేవరెట్. కానీ ఇలా ఇన్ని బ్యాంగిల్స్ చూసారంటే ఒకటేసారి ఏది తీసుకోవాలి అన్న కన్ఫ్యూషన్ అయితే అందరికీ ఉంటుంది. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ చెప్తారా మరి? డెఫినెట్ గానండి. యాక్చువల్గా గాజులు అంటేనే సాంప్రదాయంగా మనకి పురాణం నుంచి పాతవరపు నుంచి స్త్రీకి ఏమిటంటే ఎన్ని నగలు ఉన్నా కూడా గాజులు అనేది ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత కలిగి ఉన్నది. అందులోని నార్మల్గా మీరు వెనకటి నుంచి చూసారంటే బ్యాంగిల్స్లోని ప్లెయిన్ బ్యాంగిల్స్ లైక్ రోజు వేసుకునే బ్యాంగిల్స్లోని చాలా డిజైన్స్ ఉంటాయి. వెనకటికి ఎట్లా ఉండేదంటే ఒక గాజులు చేయించుకోవాలంటే ఒక డై తీసుకొని కానీ లేకపోతే శాంపిల్ తీసుకొని కానీ సంథింగ్ అట్లా తీసుకొని దాన్ని వర్కర్కి ఇచ్చి చేయించారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మన దగ్గర ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్లోని హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మీరు చూస్తున్నవి డైలీవేర్ బ్యాంగిల్స్. ఈ డైలీవేర్ బ్యాంగిల్స్లో కూడా మనకి చాలా రకాలు దొరుకుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి చూడండి, డైలీవేర్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. ఇందులో అంత పనితనం అంతా చూసారా, 40 గ్రామ్స్ వెయిట్లోని పైనంతా చెక్కుడు వచ్చి మధ్యన ఎంబోజింగ్ వర్క్ ఇచ్చి టోటల్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్లో మనకి డ్యూరబిలిటీలో కానీ యూసేజ్లో కానీ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మనకి ఎన్ని డిజైన్స్లో కావాలంటే అన్ని డిజైన్స్లోని ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్లో దొరుకుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40 గ్రామ్స్లో బ్యాంగిల్స్ చూడండి, అవి చాలా బాగున్నాయి. డీటెయిలింగ్స్ కూడా చాలా అబ్సల్యూట్లీ, ఎందుకంటే మన వర్కర్స్ స్పెషల్ వర్క్మెన్షిప్ ఉన్న క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న అందరి వెల్లీ క్రాఫ్టెడ్ వర్కర్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద ఎంతో కేర్ తీసుకొని ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన డిజైన్తో అన్నీ చేయబడతాయండి. అండ్ ఇవన్నీ కూడా మనం చాలా ఎపిసోడ్లో చెప్పాము, అన్ని నగలు కూడా మన మానేపల్లి జ్యువెలర్స్లో దొరికేవి 916 బంగారు కేడియం హాల్మార్క్ ఆభరణాలే మీకు దొరుకుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ దాని మీద కూడా మీకు 916 స్టాంప్, హాల్మార్కింగ్ స్టాంప్ యాజ్ పర్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ వీ మెయింటైన్ అండి. ఓకే, ఇవి చాలా సింపుల్ గా ఉన్నాయి, క్యూట్ గా కూడా ఉన్నాయి. సో డైలీ వేర్ బ్యాంగిల్స్ కొంచెం రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవడానికి అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ yes. సీ దిస్ దిస్ ఈస్ స్ప్రింగ్ బ్యాంగిల్స్. వాట్ దిస్ ఈస్ స్పెషాలిటీ ఈస్ ఈ బ్యాంగిల్స్ మధ్యన ఒక స్ప్రింగ్ వర్క్ అనేది వస్తుంది. మధ్యన ఏముంచి ఇటు అటు స్ప్రింగ్ వర్క్ వచ్చి ఇటు అటు చెక్కుడు వస్తుంది అనమాట. ఇవి కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే, డైలీ వేర్ లో కూడా ఇంత ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అన్నమాట, అందులో స్ప్రింగ్ వర్క్ వచ్చేది. సో వేరే రెగ్యులర్ మనకి వేసుకునే బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసిన దానికంటే డిఫరెంట్ సమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ స్పెషల్ ఒక లుక్ కావాలి, ఒక ఇమేజ్ కావాలి, ఒక యూనిక్ ఐడెంటిటీ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వాటిలో మనకి డిజైన్స్ ఉన్నాయి. ఇది స్ప్రింగ్ బ్యాంగిల్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఈస్ కాల్డ్ టాపర్ బ్యాంగిల్స్. టాపర్ బ్యాంగిల్స్ అంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ రొటీన్ బ్యాంగిల్స్ లా ఉండి మధ్యలో నుంచి కొంచెం ఎంబోజ్ అవుతుంది. ఎంబోజ్ అంటే సైడ్ కి కొంచెం పైన ఏమొంచి ఎత్తుగా కనబడుతుంది అనమాట. ఇవి టాపర్ బ్యాంగిల్స్ అండి. సో ఈ టాపర్ బ్యాంగిల్స్ లో ప్రత్యేకత ఏంటంటే మధ్యన ఎంబోజ్ వచ్చి ఇటు అటు సైడ్ ఫైన్ హ్యాండ్మేడ్ ప్లస్ మెషిన్ మేడ్ కటింగ్ వచ్చి కనిపిస్తాయి. ఇవి కూడా డైలీవేర్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ కూడా అన్ని కూడా మనకి 40 గ్రామ్స్ నుంచి 60 గ్రామ్స్ అనమాట. ఓకే, ఇది హ్యాండ్మేడ్ అండ్ మెషిన్ మేడ్ అన్నమాట, కాంబినేషన్ ఆఫ్ హ్యాండ్మేడ్ అండ్ మెషిన్ మేడ్ అండి. ఓకే, వావ్, చాలా బాగున్నాయి. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, డైలీ వేర్ బ్యాంగిల్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. దిస్ ఇస్ ఆల్సో ఓల్డ్ డిజైన్ అండి. ఈ బ్యాంగిల్ స్పెషాలిటీ ఏంటంటే అంతా కూడా చేతితో చేయబడినవి, అంతా కూడా ఈ మధ్యన ఏదైతే కట్టింగ్స్ ఇచ్చామో అప్ అండ్ డౌన్ ఎంబోజ్డ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ లోని వన్ ఆఫ్ ద పార్ట్ అండి. వావ్, ఇవి చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్ బట్ దట్ కట్ అండ్ ఫినిషింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద లైక్ కస్టమైజ్ చేసి ఇప్పుడు న్యూ ట్రెండీ లుక్ తో అనేది మనం కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. మంచి షైన్ కూడా అవుతున్నాయి ఇవి.
అండ్ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ యా ఎవ్రీథింగ్ ఇది టోటల్ బ్యాంగిల్స్ ఇస్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ఓ వావ్ సో మనకి డైలీ వేర్ లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయి అని కూడా మనం ఫస్ట్ టైం చూస్తున్నాం నేను అండ్ నాట్ ఓన్లీ దిస్ కలెక్షన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ది అంటే ఈ బ్యాంగిల్స్ ఏ కాకుండా మన దగ్గర కొన్ని వందల డిజైన్స్ లైక్ మనం పుస్తకం చూపించో ఏదోనే కాదు చాలా బ్యాంగిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి అవైలబిలిటీలో ఉంటాయి సో దట్ మనకి ఏ ప్రైస్ రేంజ్ ఏ బడ్జెట్ రేంజ్ లో కావాలంటే ఆ బడ్జెట్ రేంజ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మరి నేను వేసుకున్నాను కదా ఈ కడా బ్యాంగిల్ సో ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది మరి దీంట్లో మనకు వెరైటీస్ చూపిస్తారా యా ఇది వన్ ఆఫ్ ది డిజైనర్ బ్యాంగిల్ అండి మన స్పెషల్ వర్కర్స్ చేత చేయించబడింది అంటే లైక్ ఆన్షియంట్ టైం ఇఫ్ యు టేక్ కింగ్స్ టైమ్ లోని ఈ కడా బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేసేవారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క బ్యాంగిల్ లోని ప్రతి ఈచ్ అండ్ మౌల్డ్ కూడా చేతితో చేయబడింది ఎవ్రీథింగ్ ఈస్ కార్వ్డ్ అండ్ ప్రతి కార్నర్ లో కూడా వర్క్ మెన్షిప్ సీ ద క్రాఫ్ట్ మెన్షిప్ యూ కెన్ సీ ఇన్ బిట్వీన్ ఏముంచి కుందన్ as well as enamel తోని స్టచ్ చేయబడి మొత్తం డిజైన్ అంతా కూడా స్పెషల్లీ డిజైన్ చేశారు మనం పార్టీస్ లో కానీ మ్యారేజెస్ లో కానీ ఇది వేసుకున్నాం అనుకోండి ఆ యూనిక్ ఐడెంటిటీయే మీకు డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ అవుట్ స్టాండింగ్ లుక్ యుల్ గెట్ ఇట్ సో ఇందులోని ఇందులో బ్యాంగిల్స్ మనకి ఇష్టం లేకపోతే ఇలా మనం సింగిల్ బ్యాంగిల్ గా వేసుకోవచ్చు అబ్సల్యూట్లీ ఇప్పుడు మనము పార్టీస్ కి వెళ్ళేటప్పుడు ఏముంచి ఒక్క చేతికి ఒక బ్యాంగిల్ వేసుకొని సింపుల్ గా వెళ్ళేటట్లో ఉండాలి అనుకునేటట్లయితే ఈ బ్యాంగిల్స్ లో చాలా డిజైన్స్ అండి అందులోని కొన్ని యూనిక్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు దీని బ్యాంగిల్స్ లో చూసారనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్స్ చూసారనుకోండి ఇవి కూడా కడా బ్యాంగిల్స్ పైన ఏముంచి మౌల్డ్ అయి ఉన్నది మధ్యన ఏముంచి పాట్ డిజైనింగ్ వచ్చి ఇటు అటు కూడా మనకి క్రాఫ్ట్ మెన్షిప్ అంతా కర్వ్స్ అన్ని కూడా వచ్చినాయండి ఈ వెయిటేజ్ అనేవి కూడా చాలా లైట్ వెయిట్ లోని గ్రాండ్ గా హెవీ లుక్ లో కనబడతాయి మీకు ఇవి 40 grams నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇస్ 40 grams ఓకే సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో డిజైన్ కూడా మధ్యలోని రూబీస్ కూడా మీకు ఎక్స్ట్రా టాపింగ్స్ ఇప్పుడు దీనిలో రూబీ పోటా రూబీస్ పెట్టినాం అంటే రూబీస్ అంటే నాట్ ఓన్లీ స్టోన్స్ దిస్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ అంటే ఇంకొక రకమైన రూబీస్ లోని అన్ఫినిష్డ్ అనమాట రూబీస్ దీని బదులు రూబీ కావాలంటే రూబీ ఎమరాల్డ్ కావాలంటే ఎమరాల్డ్ సీజెడ్ కావాలంటే సీజెడ్ ఎట్లా కావాలంటే మనం కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు ఓకే వ్యూవర్స్ మరికొన్ని డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ బంగారు మహాలక్ష్మి ఫేవరెట్ షో బంగారు మహాలక్ష్మి ఇప్పటి వరకు మనం చాలా కడాస్ డిజైన్స్ చూసాం కదండి ఇందులోని ఒక స్పెషల్ కడా డిజైన్ ఎందుకంటే మన ఈ ఇందులో చూసారంటే అంతా ముత్యాలతో పొదగబడి ఉంది మన హైదరాబాద్ అంటేనే ముత్యాలకి ప్రసిద్ధి కదా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్ల్స్ అన్ని కూడా సింగిల్ లైన్ లైక్ ఒక వైర్ మీద బ్యాస్ చేసుకొని పైన అంతా స్టచ్ చేయబడి ఉన్నది మధ్యన ఏముంచి మనకి ఎట్లా రూబీ కావాలంటే రూబీ ఎమరాల్డ్ కావాలంటే ఎమరాల్డ్ పెట్టించుకోవచ్చు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ కాలేజ్ గర్ల్స్ లైక్ టీన్స్ పీపుల్ లైక్ మిడిల్ ఏజ్ ఉమెనే కాదు ఏదో కడాస్ అంటే పెద్దవాళ్ళకనే కాకుండా చిన్నవాళ్ళు కూడా వేసుకునే విధంగా సింపుల్ అండ్ లైట్ వెయిట్ లో ఈచ్ 10 grams లోని స్టార్ట్ చేయబడిందండి ఇది అండ్ ఈ ముత్యాలే కాకుండా మనం ఇందులో నల్లపూసలు యూజ్ చేయొచ్చు పగడాలు యూజ్ చేయొచ్చు జేడ్స్ యూజ్ చేయొచ్చు మనకి ఎట్లా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఈ లైట్ వెయిట్లోనే మనకి కడ కావాలి అనుకుంటే వితౌట్ ఎనీథింగ్ అంటే నక్షి వర్క్ అంటాం కదా ప్లెయిన్ గోల్డ్ మీద సింపుల్ కార్వింగ్స్ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు ఆర్ నాన్ వర్క్ అని కూడా అంటాం అంటే నాన్ వర్క్ అంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఈ వర్క్లో ఈ ఇందాకలు మనం చెప్పుకున్నాము కదా ఈ పీకాక్ వర్క్లోని సేమ్ ఇదే రాడ్ లైన్ కడాని చేసుకొని దాని మీద మనకి సెంటర్ ఎట్లా కావాలంటే అట్లా కూడా డిజైనింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ కడాస్ ఏవైనా కూడా మనకి ఈచ్ 10 grams నుంచి 20-30 grams వరకు ఏ ప్రైస్ రేంజ్ లో ఏ వెయిట్ రేంజ్ లో కావాలంటే ఆ వెయిట్ రేంజ్ లో చేసుకోవచ్చు ఓకే ఇంతవరకు నేను కడా అయితే నార్మల్ గోల్డ్ లోనే చూసాను ఫస్ట్ టైం నేను పర్ల్స్ లో చూస్తున్నాను కడాస్ చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి అండ్ యాజ్ మీరు అన్నారు టీనేజ్ గర్ల్స్ కాలేజ్ గోయింగ్ అబ్సల్యూట్లీ ఎక్కువగా వాడటానికి ఈజీగా ఉంటుంది
అండ్ ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే అండి, ఈ బ్యాంగిల్స్ చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి, మరి ఈ బ్యాంగిల్స్ని ఏమంటారు? వీటిని రోడియం బ్యాంగిల్స్ అంటారండి. ఈ రోడియం బ్యాంగిల్స్లోని స్పెషాలిటీ ఏంటంటే మనకి చూడడానికి బ్యాంగిల్స్ అన్నీ కూడాను మామూలుగా ప్లెయిన్లో చూసినాము, స్టోన్లో చూసినాము, అండ్ నక్షి వర్క్ పర్ల్స్లో చూసాము, దేని కావాలంటే. బట్ ఈ గాజుల్లో ప్రత్యేకత ఏంటంటే బంగారు మొత్తం అంతా, బ్యాంగిల్ అంతా కూడా కిందన బేస్ అంతా కూడా గ్రేవింగ్ ఎన్గ్రేవ్ చేయబడి మధ్యలో ఎక్కడైతే రోడియం పార్ట్ అయితే ఉన్నదో ఆ రోడియం పార్ట్ వల్ల బ్యాంగిల్ చాలా అందంగా మనం ఎక్కడి నుంచి వేసుకున్న రాళ్ల గాజులు వేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ చెక్కుడు అంతా కూడా హ్యాండ్మేడ్ చెక్కుడు చేసి ఈ రోడియం అనేది మనం ఫిల్ చేస్తామండి. ఈ చూడండి, ఇవి బ్రాడ్ బ్యాంగిల్స్, 2 బ్రాడ్ బ్యాంగిల్స్ సెట్గా కూడా మనం వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మధ్యలోని థిన్ బ్యాంగిల్స్ అనమాట, రోడియం బ్యాంగిల్స్లో ఇవి కూడా చేయబడింది. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ కూడా మనం ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఓకే, జనరల్గా మనం నార్మల్ చూసే బ్యాంగిల్స్ కన్నా ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అబ్సల్యూట్లీ, ఫస్ట్ టైం ఇవి మానేపల్లె జ్యువెలర్స్లోనే చూస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ బయట జనరల్గా వింటూ ఉంటాం రోడియం బ్యాంగిల్స్ అని, కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, రోడియం వచ్చి గోల్డ్ మజిన్ పార్ట్లో కనపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రిల్ బ్యాంగిల్స్ అంటారండి. ఈ గ్రిల్ బ్యాంగిల్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లోని కూడా మనకి గోల్డ్, ఒక గోల్డ్ ఒక రోడియం ప్రకారము డిజైన్ చేయబడి ఉంటుంది. గ్రిల్ బ్యాంగిల్స్ ఈజ్ ఆల్సో యునిక్ డిజైన్ అండి. వావ్, ఎంత బాగున్నాయి ఇవి, డిజైనర్ వేర్ లాగా ఉన్నాయి, అండ్ పార్టీ వేర్ స్పెషలీ నైట్ పార్టీస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. సో ఇవి కూడా రోడియం బ్యాంగిల్స్లో ఒక వెరైటీ అనమాట, ఒక డిజైన్. అబ్సల్యూట్. సో దీన్ని గ్రిల్ మోడల్ అంటారా? గ్రిల్ మోడల్ అండి. ఈ గ్రిల్ బ్యాంగిల్స్లో కూడా ఎట్లాగైతే మనం సెట్ ఆఫ్ 2 బ్రాడ్ బ్యాంగిల్స్ చూసినాము, సెట్ ఆఫ్ 2 థిన్ బ్యాంగిల్స్. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ గ్రిల్ బ్యాంగిల్స్లో కూడా మనకి బ్రాడ్గా వచ్చాయి, థిన్గా వచ్చాయి, అండ్ థిన్ బ్యాంగిల్స్లో కూడా ఎంత డీటెయిల్గా నైస్ ఫైన్ వర్క్ డిజైన్ చేశారు. అండ్ స్పెషల్లీ పార్టీ వేర్కి అయితే ఇవి చాలా చాలా బాగుంటాయి, వెరీ నైస్ అండి, చాలా బాగున్నాయి. ఓకే అండి, అప్పటి నుంచి ఈ బ్యాంగిల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నాకు, మరి దీని గురించి చెప్తారా? షూర్ అండి. ఈ బ్యాంగిల్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని నక్షి వర్క్ అంటారండి. ఈ అష్టలక్ష్మి బ్యాంగిల్స్ అన్నీ కూడా నక్షిలో మనకి డిజైన్ చేయబడి ఉన్నది. ఇది చాలా ఓల్డ్, లైక్ చెప్పాను కదా పురాతన కాలం డిజైన్ని మళ్ళీ మనం మోడర్నైజ్ కస్టమైజ్ చేసి మొత్తం టోటలీ సాలిడ్ గోల్డ్తో కార్వ్ చేయబడి ఉంటుందండి. ఈ బ్యాంగిల్ నక్షి వర్క్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం అన్ని రకాల రేంజ్లోని అన్ని వెయిట్లోని తెస్తున్నాం. ఇది ఒక స్పెషల్ యూనిక్ బ్యాంగిల్ అండి. చాలా యూనిక్గా ఉంది, ఎంత డిఫరెంట్గా ఉంది, అండ్ మొత్తం కూడా గోల్డ్ వర్క్తో చేశారు. టోటల్లీ గోల్డ్ అండి ఇది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా కడా బ్యాంగిల్. దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ ఆప్షన్ అండి. మనకి సింగిల్ బ్యాంగిల్లా యూజ్ చేయాలంటే సింగిల్ బ్యాంగిల్లా యూజ్ చేసుకోవచ్చు. స్క్రూ టైప్ పెట్టుకుంటే, స్క్రూ సిస్టమ్ పెట్టుకుంటే యాజ్ మనం అనుకున్నాం కదా, ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకునే విధంగా కూడా దీన్ని వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసాము, కడా బ్యాంగిల్స్ చూసాము, అండ్ రోడియం బ్యాంగిల్స్ చూసాము. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మా వ్యూవర్స్ కి? షూర్, ఇప్పుడు మనం చూడబోయే బ్యాంగిల్స్ ఏంటంటే సంథింగ్ స్పెషల్. ఇప్పుడు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లోని ఒక కొత్త ట్రెండ్ అండి, వీ కాల్ ఇస్ ఇన్లే వర్క్ ఆర్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ అంటారండి. ఈ బ్యాంగిల్స్ లో ఏంటంటే స్పెషాలిటీ, టోటల్ కింద గోల్డ్ లేయర్ వస్తుంది. ఆ లేయర్ యొక్క రిఫ్లెక్షన్ అనేది పైన ఏదైతే డిజైనింగ్ పార్ట్ ఉందో ఈ డిజైనింగ్ పార్ట్ లో నుంచి ఎలివేట్ అవుతుంది. అండ్ పైన టోటల్లీ డిజైన్ మైన్యూట్ బాల్ డిజైన్ వర్క్ ఇచ్చి మధ్య మధ్యలోని చెక్కుడుతో చేశారండి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఈ డిజైనర్ బ్యాంగిల్స్ లోని స్పెషాలిటీ అండి. మిర్రర్ వర్క్, స్టెన్సిల్ వర్క్ అని కూడా అంటారండి. స్టెన్సిల్ వర్క్ అండి, కింద గోల్డ్ షీట్ వచ్చి పైన అంతా మీకు కట్స్ అన్నిటిలోని ఆ రిఫ్లెక్షన్ వచ్చి మోర్ లైక్ చాలా గ్లోరియస్ గా కనబడుతుందండి. ఓకే, మంచి షైనింగ్ కూడా ఉంది బ్యాంగిల్స్ కి, ఫుల్ పార్టీ వేర్ అన్నమాట. వెన్ నైట్ టైం ఎప్పుడైనా మనం వేసుకున్నప్పుడు, ఫంక్షన్స్ లో వేసుకున్నప్పుడు చాలా షైన్ అందంగా ఉండి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటది. ఓకే వ్యూవర్స్, మరి మీకు ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ అని అడిగితే ఇస్తారు కదండి. యా, దీన్ని మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ అనొచ్చండి, ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఆర్ స్టెన్సిల్ జాబ్ బ్యాంగిల్స్ అని కూడా మీరు చెప్పొచ్చు. ఓకే ఫైన్, వెరీ నైస్ అండి. మరి ఇలాంటి మిర్రర్ బ్యాంగిల్స్ లో మాకు ఇంకొన్ని వెరైటీస్. ఈ మిర్రర్ బ్యాంగిల్స్ లోని మనకి 44 గాజులు 40 గ్రాములు, అంటే ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్ నుంచి మనకి రేంజ్ స్టార్ట్ అవుతుంది అండి. అందులోని యూ కెన్ సీ సో మెనీ కలెక్షన్. ఇప్పుడు మన దగ్గర చూడండి, ఇక్కడ ఇందులోని మిర్రర్ బ్యాంగిల్స్ లోని అది కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ అండి. దాంట్లోని కొంచెం విడ్త్ తక్కువ ఉండి పైన ఎంబోస్ కొంచెం పైన హాఫ్ రౌండ్ లాగా వచ్చి చేయబడింది సేమ్ బ్యాంగిల్స్ లోనండి. ఓకే, కొంచెం థిన్ గా వచ్చేసి డీటెయిలింగ్స్ అన్ని కూడా కొంచెం కొంచెం ఎంబోజ్ పైన ఎలివేట్ చేసినట్లు వచ్చిన బ్యాంగిల్స్. వావ్, ఇవి కూడా చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి బ్యాంగిల్స్, అండ్ నైట్ పార్టీస్ కి అయితే ఇవి కూడా చాలా బాగుంటాయి, వెరీ నైస్. ఇప్పుడు మన బంగారు మహాలక్ష్మి ప్రోగ్రామ్ లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
take a break. To your favorite show, Bangaru Mahalakshmi. మరి మిర్రర్ బ్యాంగిల్స్ అయితే చూపించారు, మరి మా వ్యూవర్స్ కి స్టోన్ బ్యాంగిల్స్ చూపిస్తారా? షూర్. స్టోన్ బ్యాంగిల్స్ లోని మనము ఇప్పుడు కెంపులు, పచ్చలు, సీజెట్స్ అట్లా ఎన్ని రకాలుగా నేను చేసుకోవచ్చు. ఇప్పుడు స్టోన్ బ్యాంగిల్స్ లోని చాలా యూనిక్ కలెక్షన్ వచ్చేది. వెనకటికి స్టోన్ బ్యాంగిల్స్ అంటే ఒకటే సెట్టింగ్ తోని వెరీ లిమిటెడ్ కలెక్షన్ తో వచ్చేది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ అన్ని చూసారంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని బ్యాంగిల్స్ లో స్టోన్స్, రౌండ్ స్టోన్స్, ఫ్యాన్సీ కట్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్ బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఇప్పుడు ఈ స్టోన్ బ్యాంగిల్స్ చూసారనుకోండి, ఇవి కెంపులతో చేసినవి. ఈ కెంపులన్నీ ఓవెల్ షేప్తో మౌల్డ్ చేసి మా చుట్టూ కూడా పిన్ సెట్టింగ్. ఈ పిన్ సెట్టింగ్ కూడా ఏంటంటే మనకి ఎట్లా అయితే స్టోన్ని ఎటువంటి కార్నర్ నుంచి పడిపోకుండా చేయబడింది, మధ్యలోనే ఉంచి గ్రిల్ వర్క్ లాగా బ్యాంగిల్ మధ్యని గ్యాప్ ఇచ్చి చేశారండి. ఇవి కూడా లైక్ స్టోన్స్లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తయారు చేయబడినవి. వెరైటీగా ఉన్నాయి. మనం ఇందాక చూసిన బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇందాక చూసిన మనం అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ చూసాం కదా, ఇవి కొంచెం స్టోన్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ స్టోన్స్ అన్ని కూడా మనము రూబీస్ కానీ, ఎమరాల్డ్స్ కానీ, సీజెట్స్ కానీ అన్నీ కూడా ఏ డిఫరెంట్ షేప్లో కావాలి అనుకుంటే, ఏ విధమైన డిజైన్ కావాలనుకుంటే ఆ విధమైన డిజైన్లో కస్టమర్కి కస్టమైజ్ చేసి మనం చేస్తామండి. చాలా బాగున్నాయండి. మరి ఇలానే మనకి డిఫరెంట్ కలర్స్ లో స్టోన్స్ ఇప్పుడు మనం చూసిన రూబీ అండి, అందులోనే కావాలి అనుకుంటే మనం చూడండి ఎమరాల్డ్. దిస్ ఇస్ ట్రెడిషనల్ సెట్టింగ్, కిందనంతా ఓపెన్ సెట్టింగ్ అయ్యి అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమరాల్డ్ ఆల్ సేమ్ కలర్ సేమ్ ప్రపోర్షనేట్ తో తయారు చేయబడిందండి. ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ట్రెడిషనల్ బ్యాంగిల్ డిజైన్ లోని ఎమరాల్డ్స్ పొదగబడి ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఇవి గ్రీన్, ఇందాక మనం చూసిన రెడ్ స్టోన్ లో రూబీ స్టోన్ లో వచ్చాయి, ఇవి ఎమరాల్డ్ స్టోన్ లో వచ్చాయి. అవునండి. ఓకే, వావ్. అండ్ కింద అంతా కూడా నెట్వర్క్ లాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ ఆ కింద సెట్టింగ్ కూడా మీకు విజిబిలిటీ ఉంటుంది. మనకి ఆ సెట్టింగ్ స్పెషాలిటీ ఆ బ్యాంగిల్. ఓకే, సో దీని మధ్యన చూడండి వైట్ స్టోన్ మధ్యన పెట్టి దీనిలో క్రాఫ్ట్ చేయబడింది. దీనికి దానికి ఓవెల్ షేప్ ఏమో ఎమరాల్డ్ ఏమో పిన్ షేప్ చేసింది. ఓకే, వావ్. సో ఇవి టూ డిఫరెంట్ స్టోన్స్ కలిపి వచ్చేసాయి, గ్రీన్ అండ్ వైట్. ఇప్పుడు ఈ వైట్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ పెట్టింది మీరు చూసిన అన్కట్ డైమండ్స్ అండి. దీంట్లో సీజెట్ కావాలంటే సీజెట్ పెట్టుకోవచ్చు, రూబీ కావాలంటే రూబీ పెట్టుకోవచ్చు. సో ఎట్లాగా మనకి కన్వీనియంట్ అనుకుంటే అలా కస్టమైజ్ చేసుకుని ఈ బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు. ఓకే, సో కాంబినేషన్స్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో ఇప్పుడు వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ స్టోన్స్ పెట్టుకొని మనం బ్యాంగిల్స్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనకి ఏ కలర్ శారీ వేసుకున్నా కానీ దానికి మ్యాచింగ్ గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ విధమైన కలర్, ఈ విధమైన పర్టికులర్ కలర్ అనుకుంటున్నాం, ఆ పర్టికులర్ దానికి తగ్గట్టుగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ గా నల్ల పూసల్లో బ్యాంగిల్స్ అంటే మనం అవుట్ సైడ్ చూడము, కానీ ఇక్కడ మాత్రం ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. మరి వీటి గురించి మాకు చెప్తారా? షూర్ అండి. ఈ నల్ల పూసల బ్యాంగిల్స్ కూడా ఎవ్రీథింగ్, ఎవ్రీ బ్యాంగిల్ ఆఫ్ పేర్ లోని కూడా మీకు స్పెషల్ డిజైనింగ్ వర్క్ ఉంటుందండి మన దాంట్లోని. ఇప్పుడు నల్ల పూసలు అంటే కేవలం నల్ల పూసలే కనిపించేటట్లు విధంగా కాకుండా అందులో సైజెస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి చూసారంటే వెరీ టైనీ బ్లాక్ బీడ్స్, మధ్యన అంతా కూడా గోల్డ్ వర్క్ ఇటు అటు వచ్చి మధ్యన టైనీ నల్ల పూసల్ని నాట్ చేసి వచ్చినాయి. సెంటర్ పార్ట్ లోనే ఉంచి స్టోన్ బ్లాక్ స్టోన్స్, ఇటు అటు సీజెట్ స్టోన్స్ వచ్చి సంథింగ్ లైక్ డిజైనర్. ఈవెన్ నల్ల పూసల్లో కూడా డిజైనర్ గా కావాలనుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ మేడ్ బ్యాంగిల్స్ అనేవి. నల్ల పూసల్లో కూడా కొంచెం డిజైనర్ వేరే. సో చిన్న చిన్నగా ఉన్నాయి నల్ల పూసలు అండ్ కొంచెం పెద్దగా. మెయిన్ మీకు ఏంటంటే గోల్డ్ వర్క్ కనబడుతుంది, నల్ల పూసల వర్క్ కూడా కనబడుతుంది. అందులోనే ఇప్పుడు ఈ నల్ల పూసలు ఈ టైనీ బ్లాక్ బీడ్స్ లో కాకుండా మనం సైజ్ కూడా కొంచెం ఇంక్రీస్ చేసుకుని ఆ బ్లాక్ బీడ్స్ మనం మౌల్డ్ చేసుకుని కూడా చేయించుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి నల్ల పూసలు. ఇప్పుడు అదే సేమ్ బ్లాక్ బీడ్స్ లోని మనకి ఇక్కడ గోల్డ్ పార్ట్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఎలివేషన్ ఎక్కువ వచ్చింది. ఇందాక మనం అనుకున్నాం కదా అందులో గోల్డ్ పార్ట్ కాకుండా ఓన్లీ బ్లాక్ బీడ్స్ ఎలివేట్ అవ్వాలనుకుంటే టోటల్ ఒక ఎవ్రీ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ కి బ్లాక్ బీడ్స్ వచ్చి మధ్యలోని గోల్డ్ బాల్స్ తో మౌల్డ్ చేయబడిందండి. ఇది కూడా వన్ డిజైన్ అండి. కింద అంతా కూడా మనకి గోల్డ్ ప్లేట్ అయి వస్తుంది. బేస్ మీద ఈ బ్లాక్ బీడ్స్ నాట్ చేయబడతాయి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా నల్ల పూసల్లో బ్యాంగిల్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ
ఇందులో కూడా మనం సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు టూ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఇలా బ్రాడ్ డిజైన్స్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సీ దిస్ దీస్ ఆర్ ఫోర్ బ్యాంగిల్స్ యూ కెన్ సో మనకి ఇలా సింగిల్ గా టూ పీసెస్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే ఫోర్ బ్యాంగిల్స్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా మనకి 40 గ్రామ్స్ వెయిట్ లోనే వస్తాయి లైక్ ఏ ఈ టోటల్లీ కంప్లీట్లీ ఒక సెట్ మీద నల్ల పూసల హారం కి తగ్గట్టుగా నల్ల పూసల గాజులు ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా వేదర మీరు వెళ్ళొచ్చు చాలా మంది ప్రిఫర్ చేస్తారు అలా నల్ల పూసల గాజులు కావాలని సో ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట ఏది కొనాలి అని ఓకే సో ఇంకా కొన్ని వెరైటీస్ చెప్పు చూపిండాలి అంటే యాంటిక్ బ్యాంగిల్స్ అంటారు ఇంకా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అని అంటారు కదా సో యాంటిక్ బ్యాంగిల్స్ గురించి చెప్పండి ఇప్పుడు యాంటిక్ బ్యాంగిల్స్ అంటే అది ఒక టోటల్ స్పెషల్లీ క్రాఫ్ట్ ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా ఇవన్నీ యాంటిక్ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ స్పెషాలిటీ ఏంటంటే టోటల్లీ రాజ్కోట్ వర్క్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంగిల్ కార్నర్లోని కూడా క్రాఫ్టింగ్ కానీ క్రాఫ్ట్మెన్షిప్ కానీ డిజైనింగ్ కానీ ఉంటుంది ఇందులోని టర్మోలిన్స్ కావాలంటే టర్మోలిన్స్ స్టోన్ కావాలంటే స్టోన్ పెట్టుకోవచ్చు పక్కన ఎనామిల్ వర్క్ వస్తుందండి అండ్ ఈ బ్యాంగిల్కి సైడ్ కూడా మనకి చూసారా లేదు ఈ సైడ్ ఎనామిల్ వర్క్ వచ్చేస్తుంది ఈ యాంటిక్లో స్పెషాలిటీ అనేది ఏంటంటే టోటలీ సంథింగ్ ఎక్స్క్లూజివ్ లుక్ ఉండాలి గోల్డ్ బ్యాంగిల్స్కి డిఫరెంట్గా అవుట్స్టాండింగ్ లుక్ ఉండాలి అనుకుంటే యాంటిక్ బ్యాంగిల్స్కి వెళ్ళచ్చాను అండ్ యు నో నవే డేస్ యాంటిక్ బ్యాంగిల్స్ అనేది యాంటిక్ సెట్స్ అనేది చాలా లైక్ ట్రెండ్ అనమాట దానికి ఇన్ ఫ్యాషన్ వైజ్ కూడా ఆ ట్రెండ్కి తగ్గట్టు కూడా చాలా డిజైన్స్ మన దగ్గర ఉన్నాయండి ఓకే సో మరి డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ చూపించండి సింగిల్ బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా యా సింగిల్ బ్యాంగిల్స్ వెళ్ళినప్పుడు ఇది సింగిల్ బ్యాంగిల్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బ్యాంగిల్లో స్పెషాలిటీ టోటల్లీ హాలో మొత్తం అంతా పైప్స్ మధ్యన గోల్డ్ అనేది వర్క్ పైన ఫ్రేమ్ చేయబడి ఉన్నది ఈ సింగిల్ బ్యాంగిల్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ సింపుల్ సింపుల్ ఫంక్షన్స్ లైక్ చిన్న ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్కైనా మంచిగా ఉంటుంది ఓకే సింగిల్ బ్యాంగిల్ అనమాట మనం ఇంకొక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఈ చేతికి మంచి ఒక సింగిల్ బ్యాంగిల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇది మంచిగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది క్లాసిక్గా ఉంటుంది అండ్ చలపతిరావు గారు ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్లో చూపించారు నల్లపూసల్లో కూడా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపించారు మా వ్యూవర్స్ కోసం ఇన్ని బ్యాంగిల్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పుడే తెలిసింది నాకు ఈ మానపల్లి జ్యువెలర్స్ వచ్చిన తర్వాత తెలిసింది నా ద్వారా వ్యూవర్స్కి కూడా తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే వ్యూవర్స్ మరి ఈరోజు ఎపిసోడ్లో వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసారు కదా మానపల్లి జ్యువెలర్స్లో మరి ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయని మీ అందరికీ కూడా తెలియలేదు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మానపల్లి జ్యువెలర్స్కి వచ్చి మీ నచ్చిన డిజైన్ మీ సొంతం చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని జ్యువెలర్స్తో మీ ముందు ఉంటుంది మీ బంగారు లక్ష్మి అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నమస్తే సినిమా గారు పాడిన పాటని ఇంప్రూవ్ చేయాలనుకున్నావా బాగుందండి బాగోలేదండి